Nellore Nagaramloni AC Subbareddy Stadiumlo, ee nela 23 24 25 tedillo, Journalist Sports Association Andhra Pradesh Advaryamlo, Cricket Tournament nu nirvahistunnatlu, Nellore Urban Development Chairman Mukkala Dwarkana telipaaru. Sthanika AC Subbareddy Stadiumlo Shukravaram erpatu chesina vilekarla samaveshamlo ayana matladutu, Nityam vartala sekaranalo busyga unde journalistula kosam cricket potilanu nirvahistunnatlu telipaaru. Mottam 12 teamlu ee potilo palgontarannaru. Gelupondina variki 3 bahumatulu untayannaru. Anantram senior Krida Karlu, Malireddy Kotareddy Matlartu, Yepudu, Nuva Nena and Ipoti Pade journalistulaku, E. Tournamentalu Yento Doha the Partayanaru, Alage Prati journalistu, Krida Spurthini Alavarchkovalanaru, E. Karikramamlo, Sentinel CEO Pullaya, Rasta Chess Association Karidarsi Suman, JSF Jilla Adeksha Pradhana Karidarsil Kishore, Sunil, Karidarsi Naresh, Mount, Taditarulu Palkunaru. Journalist Sports Association of Andhra Pradesh, Puttisam Nellore Jilla, Sak Adaryolo, Nirvahincha Bothunna 20 Cricket Tournament ki, Irozu, Mana, Patrika Vilekala Samaveshaniki, Vichesina 20 CEO, Pullaya Gariki, Alage, Ranji Trophy, Player, Mana, Kotana Gariki, Alage, Mountbatten Gariki, Mana, Suman Gariki, అలాగే నరేష్ గారికి జిల్లా శాఖ అధ్యక్షులు సోదరులు కిషోర్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. శాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా ఒక అద్భుతమైనటువంటి టోర్నమెంట్ మనందరం కూడా నిర్వహించుకున్నాం, మీకు కూడా తెలుసు ఆ విషయం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 23 24 25 తారీఖుల్లో ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఉమ్మడి పుట్సావు నెల్లూరు జిల్లా జేసాప్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించబోతా ఉన్నారు. అందులో 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 10 టీములు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి స్టాఫర్స్కి సంబంధించినటువంటి ఒక టీము, అలాగే ఫోటో కెమెరామెన్స్ అందరికీ కలిపినటువంటి ఒక టీము, అంటే 12 టీములు 3 రోజుల పాటు నాకౌట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్కి అందరూ కూడా పాల్గొనాలని ఆ యొక్క కార్యక్రమంలో ఏదైతే మన జర్నలిస్టుకి సంబంధించి నిరంతరం వార్తల సేకరణలో ఇటు కుటుంబానికి కానీ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి కానీ ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నిరంతరం వార్తల సేకరణలో తలమునకలైపోయి ఆ వార్తల్ని ఇవ్వడంతో పాటు మళ్ళీ పక్క రోజు ఏ విధంగా వచ్చాయని చూసి ఆనందించుకోవడం తప్ప ఎక్కడా కూడా మీకంటూ మీ ఆరోగ్యానికి సంబంధించి కానీ మీ కుటుంబాలకు సంబంధించి కానీ తగిన ప్రాధాన్యత ఉండడం లేదన్న ఒక ఆలోచనతోటే ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా ఒక అసోసియేషను స్పోర్ట్స్ కోసంగానే ఉన్నది ఒక జర్నలిస్ట్ అసోసియేషన్కి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కుటుంబాలు కూడా బాగుండాలి. ఆ కుటుంబాలు బాగుండాలి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే గ్రౌండ్స్లో ఈ యొక్క క్రీడా మైదానాలకి మీరందరూ కానీ నిరంతరం వస్తూ ఉంటే ఆ రావడానికి ప్రక్రియలో భాగంగానే ఈ యొక్క టోర్నమెంట్స్ని నిర్వహిస్తూ ఉంది జేసాప్. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా కూడా వచ్చి పాల్గొని ఆ యొక్క జరుగుతున్నటువంటి ఆ 3 రోజుల పాటు ఈ యొక్క క్రీడల్ని అందరూ ఆస్వాదించి తద్వారా ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ చేయాలని చెప్పి 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్.
విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.